ప్రణయ అనే కొరకు ప్రార్థన చేయి. తర్వాత రూత్ ఎంజాయ్ ఉన్నారు, జోయల్ ఉన్నాడు, అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఓకేనా? ప్రేయర్ అనగానే మీరు ఏం చేయాలి? సూపర్ నానా రూత్ తల్లి, అన్యూట్ చేసుకో. కలిగిన దెబ్బని మీరు తీసేయండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, ముట్టి స్వస్థపరచమని తండ్రి అమ్మే. ఇదంతా కాపాడాలి, ఇది కాపాడండి, అమ్మకున్న దెబ్బను తగ్గించండి అయ్యా, వేసి నా మమ్మీ పెట్టాం తండ్రి. చిన్న పిల్లల ప్రార్థన దేవుడు వింటున్నాడు. పిల్లలు పైనుండి తప్పకుండా జవాబు వస్తుంది. మరి కొన్ని రోజుల్లో, కొన్ని రోజులు కాదు కొన్ని సెకండ్స్ లో అనుకుందాం, మరి ప్రణయానికి స్వస్థత కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరి కొంతమంది వచ్చారు, ఏంటి సంగతి? చాలా మంది లేట్గా వస్తున్నారు, కొంతమంది సండే స్కూల్ ఏమో స్కూల్ అయిపోతుంది కాబట్టి టైర్డ్ అయిపోతున్నారు కదా. మరి వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. ఓకేనా? మరి ఇవాళ సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా, చేసుకుందామా? రెడీగా ఉన్నారా? అయితే మనకి ఇవాళ కొద్దిగా డల్గా ఉంటుంది. ఏంటంటే మన మధ్యలో నిమ్మి అక్క ఉన్నారు కదా, నిమ్మి అక్కకి బాగాలేదు, సో ఆ అక్క రాలేకపోతున్నారు. ప్రజ్వల అక్కకి డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి, అక్క కూడా మధ్యలో జాయిన్ అవుతారు కానీ అక్క కూడా డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి రాలేకపోతున్నారు. శారమ్మ అంకుల్ వేరే ఊర్లో ఉన్నారు అనమాట, అంకుల్ వేరే మీద వేరే పని మీద ఊర్లు వెళ్ళారు. అంకుల్ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. శ్యామ్ లాంటి వస్తారు, మనం మన మధ్యలో జాయిన్ అవుతాం. సో అలాగా మనం ఇవాళ కొంచెం డల్గా ఉంటుంది, కాకపోతే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఆనందంతో సంతోషంతో గడపాలి కాబట్టి మనము మన శక్తిని ఉపయోగించుకొని ఇదే ఆనందంతో కొనసాగుతూ ఈరోజు సండే స్కూల్ని ప్రారంభించుకుందాం. ఓకేనా? జాయిన్ లిల్లీ, ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు, మనం సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న కల్పన అక్క ఉన్నారు, అక్క ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థనతో మనం అందరం కూడా స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు, ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీ మీ పొజిషన్స్ వచ్చేయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవా, కృపా కనిక్రమ కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాను నాయన. ఈ దినం అంతయు కూడా ప్రభువా మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి ప్రతి విధమైన పనుల్లో, ప్రయత్నంలో, ప్రార్థనలో, ప్రయాణంలో, అన్ని విషయంలో మీరు తోడుగా ఉండి మరొక పర్యాయము పరిశుద్ధాత్మ తండ్రి మా చిన్న బిడ్డలతో కలిసి నాయన ఈ జూమ్ సండే స్కూల్లో పాల్గొనే కృపాభాగ్యము మాకెల్లరికీ మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. మా చిన్న బిడ్డలైన వారు చాలా మంది స్కూల్కి వెళ్ళి అలసిపోయి నాయన మరి నెట్ ప్రాబ్లమ్ను బట్టి, ఫోను లేకపోవటం బట్టి ఎంతో మంది నాయన ఆగిపోయేవారుగా ఉన్నారు నాయన, మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. వచ్చిన వారు కంపల్సరిగా ప్రభువా వీలు వాళ్ళు చూసుకుని సండే స్కూల్లో ఏకీభవించేటట్లు అనేకమైన క్రొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆశ ఆలోచన తలంపు మా బిడ్డలకు మీరు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రం నాయన. ఎవరు ఇంతగా మమ్మల్ని ప్రేమించి ఆదరించి బలపరిచి అనేక విషయాలు నేర్పించగలరు నాయన? నీ ప్రేమలో ఉన్నవారు మాత్రమే నాయన ఇట్టి పని చేయగలరు కనుక ప్రభువా నీకు వందనాలు. సకాలంలో తీసుకుని వచ్చిన చిన్న బిడ్డలందరి నిమిత్తం నీకు వందనాలు, ప్రణతులు నాయన. వచ్చిన వారందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి.
ఎంతమంది స్కూల్ కి వెళ్ళి వచ్చినైనా ఫ్రెష్ అవుతున్నారు, ఎంతమంది మార్గంలో ఉంటున్నారు, అట్టి వారిని కూడా క్షేమంగా తీసుకుని వచ్చి ఆలస్యమైందిలే ఏమి వెళదాము అనే ఆలోచన తలంపు వారిలోనికి రాకుండా లెసన్ అయినా వినాలి, హోంవర్క్స్ అయినా చూపించాలి, మెమరీ వార్స్ అయినా నేర్చుకోవాలనే ఆస్తిని నాయన కోరికను మా బిడ్డలకు మీరు పుట్టించి సకాలంలో మీరు తీసుకురండి. దేవానికి వందనాలు స్తోత్రము నాయన. నిమ్మీ యొక్క నిమిత్తం నీ పాదములు చెంతకు వస్తున్నాం ప్రభువా. నాయన నీవు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఎంతో నాయన అస్వస్థత అయినప్పటికీ కూడా ప్రభువా నీవు బలపరిచేవాడు అని నాయన నాయన నీ మీద ఆనుకుని నాయన వస్తూ ఉంటున్నారు. అయితే ఈ దినము వారవలేని సాతాను కూర్చోటానికి కూడా ఓపిక లేకుండా చేసాడయ్యా. వాడికి సిగ్గు అవమానమును మీరు కలిగించి అక్కకి మంచి ఆరోగ్యమును సంపూర్ణ స్వస్థతని ఇచ్చి తండ్రి, మధ్యలోనైనా రేపైనా మా మధ్యలోనికి నాయన గొప్ప ఆనందంతో వచ్చినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. చిన్న బిడ్డలు మేమందరం కలిసి అక్క నిమిత్తము నాయన ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బలహీనత నుండి, ఆ నొప్పి నుండి, ఆ బాధ నుండి ఏసయ్య శక్తి కలిగిన నామంలో ఇప్పుడే మీరు విడుదలను అనుగ్రహించి దీవించమని వందనాలయ్యా. శ్యామలక్క స్కూల్ రాకపోకుల్లో తోడేయండి, సకాలంలో మా మధ్యలోని తీసుకురండి. ప్రజ్వల స్టడీస్ విషయంలో సహాయం చేయండి ఆయన. తనకు కూడా ఎంతో వర్క్ ఉండబట్టి నాయన బిడ్డ నా తండ్రి స్ట్రగుల్ అవుతూ ఉంటుండగా జ్ఞాపకం చేసుకుని ఎలాంటి ఒత్తిడికి గురి కాకోకుండా కావలసిన జ్ఞానమునిచ్చి ప్రభా చక్కగా నాయన ముందుకు వెళ్ళినట్లు సహాయం చేయించిన పరిశుద్ధుడా వందనాలు నాయన. జోయల్ బాబుని నాయన వారి తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని కోవిడ్ నుండి త్వరగా స్వస్థతను ఇచ్చిన ఆయన, క్వారంటైన్ నుండి నాయన త్వరగా గృహానికి మీరు తీసుకుని వచ్చి మహిమను పొందుకొనమని వందనాలయ్యా. జ్యోతి గారికి, గగన్ బాబుకి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ధైర్యపరిచి మీరు దీవించమని స్తోత్రం ప్రభా. ఇంకా నాయన శాలేమయ్య గారు అనేక పనుల్లో, ప్రయత్నంలో, ప్రయాణంలో నీ పరిచర్యలో ఉంటున్నారయ్యా. మీరు దీవించి ఆశీర్వదించండి. వారు ఎవరు లేకపోయినప్పటికీ బెన్నెట్ బాబుని, మిన్ని పాపని నాయన ఉంచి బిడ్డలను ప్రభా ఉత్తేజింప చేయటానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు వందనాలు నాయన. బిడ్డల్లో ఎలాంటి నిరుత్సాహం రాకోకుండా రేపు అందరూ అక్కోళ్ళు వస్తారు అనే సంతోషంతో ఈ దినము నుండే ఎదురు చూసి మిమ్మల్ని నాయన మహిమపరిచేటట్లు సహాయం చేసి కృపను చూపించమని ఈ దినం సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా నీ నామ మహిమార్థమే. చిన్న బిడ్డలకి నాయన ఏకీభవించిన వారికి దీవెన ఆశీర్వాదకరముగాను నాయన మీరు జరిగించమని వందనాలు చెల్లించుకుంటూ ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకపోకుండా కృపను చూపించమని మహోన్నతుడు మహాగణుడు కలవరినాథుడైన ఏసై నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ పిల్లలు. ఆమేన్ ఆమేన్. థాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు మమ్మీ పొజిషన్స్ కి వచ్చేయండి నాన్న. ఓకే, ఇట్స్ టైం ఫర్ యాక్షన్ సాంగ్ కదా. అవునా? మీ రైట్ హ్యాండ్ ఒకసారి చూపించండి. మీ రైట్ హ్యాండ్ ఏది? ఇదేనా? ఏయ్, మీ రైట్ హ్యాండ్. మనం దీంతో అన్ని పనులు చేస్తాం నాన్న. మీరు ఎక్కువగా ఎక్కువ గుర్తు పెట్టుకోవాలంటే ఫుడ్, ఫుడ్ మనం ఈ చేతితో తింటాం కదా. సో దిస్ ఇస్ రైట్ హ్యాండ్. మీ లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి చూపించండి. లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి పైకి వేయండి. ఓకే, ఇలా ఇలా ఊపండి. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, హల్లెలూయా హల్లెలూయా అంటూ దేవుని మహిమపరచడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ రీతిగా మనం దేవుని స్తుతిస్తున్నాం. ఏ రీతిగా? ఏ రీతిగా పిల్లలు? యాక్షన్ సాంగ్ ద్వారా కదా. మీరందరూ మీ వీడియోస్ ఓపెన్ చేసేసుకున్నానా? మరి అందరం కూడా కలిసి దేవుని మమపరచడానికి మనం ఏ విధమైన సిగ్గు వద్దు, ఏమి వద్దు, అన్ని పక్కన పెట్టేద్దాం, భయం కూడా పక్కన పెట్టేద్దాం, దేవుని మాత్రమే ఫోకస్ చేసుకొని దేవుని ఆరాధిద్దాం. వచ్చేయండి పిల్లల. లో ఉన్న చేత
తాగిన నాలో చెడు నడతలు లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లో లోపల తాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే అన్మాస్క్ అన్మాస్క్ తొలగిస్తాను ముసుగును అన్మాస్క్ అన్మాస్క్ తీసేస్తాను చెడ్డను అన్మాస్క్ అన్మాస్క్ పాపపు బుద్ధిని వీడుతా అన్మాస్క్ అన్మాస్క్ ప్రభు బిడ్డగా మారుతా లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే అన్మాస్క్ అన్మాస్క్ తొలగిస్తాను ముసుగును అన్మాస్క్ అన్మాస్క్ తీసేస్తాను చెట్టును అన్మాస్క్ అన్మాస్క్ పాపపు బుద్ధిని వీడుతా అన్మాస్క్ అన్మాస్క్ ప్రభు బిడ్డగా మారుతా నా 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 భలే భలేగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. మరి ఈ లోకంలో మనల్ని ఏదో మనల్ని మాస్క్ లో పెట్టేస్తుంది కదా, ఏంటిదది ఏదో పెట్టేస్తుంది మనకి ఎంతగానో లోపల తీసుకుని వెళ్తుంది. ఏంటిదది ఎవరైనా అడ్మిట్ చేసుకొని చెప్తారా? సోని చెప్తావా? ఏంటి పాపం? పాపం, అయ్యో పాపం అంటే ఏంటి పిల్లలు? అసలు అసలు పాపం అంటే ఏంటి? చెడ్డ పనులు చేయటం. చెడ్డ పనులు చేయటం, ఇంకా చెప్పిన మాట వినకపోవడం. అక్క చెప్పిన మాట వినకపోవడం, బూతులు ఆడటం. అక్క బూతులు మాట్లాడడం. ఇంకా ఇంకా పిల్లలు మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి, పర్వాలేదు. అబద్ధాలు ఆడడం. అక్క అబద్ధాలు ఆడడం. ఇంకా జోయా చెప్పు, ఏం చెప్తున్నావు జోయాలే? భలే భలే తెలుసు అన్నమాట పాపం గురించి చెప్పమంటే భలే చెప్పేస్తున్నారు అందరూ. మరి ఈ పాపం మనల్ని ముసుకేసేసింది కదా, ఈ ముసుకుని తీసేద్దామా? మనము తీసేద్దామా? దేని ద్వారా తీసేద్దాం? ఒకటే ఒక రూపం, ఒకటే ఒక మార్గం ఉంది పిల్లలు. ఏంటా మార్గం? ఏంటి? వండర్ఫుల్ రూత్ ఎంజాయ్, సూపర్. దేవుడు చెల్లపు పైన కాచిన రక్తం ద్వారా మనకి రక్షణ, ఆయన చేసిన త్యాగము మనకి రక్షణ ఇచ్చింది కదా. ఆ రక్షణ ద్వారా మనం ఏ పాపంలో ఉన్నా కానీ మనకి క్షమాపణ ఉంది పిల్లలు. అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా పాపము చేస్తున్న వారంగా ఉన్నాం. అయితే మీకు ఎప్పుడైనా నేను పాపం చేశాను దేవా, ఇది నేను పాపం చేశాను, అయ్యో అబద్ధం ఆడాను, అయ్యో ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను అని అనిపించినకో, వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడాన్ని మనం నేర్చుకోవాలి. ఈ మాస్క్ ని మనం తీసేద్దాం. ఒకసారి అందరూ అనండి అన్మాస్క్ గట్టిగా. అన్మాస్క్, ఓకే అన్మాస్క్.
అంటూ ఇంకోసారి మనం దేవుని మహిమపరచేద్దాము చేయండి పిల్లలు. తాగిన నాలో చెడు నడతలు లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే అన్మాస్క్ అన్మాస్క్ తొలగిస్తాను ముసుగును అన్మాస్క్ అన్మాస్క్ తీసేస్తాను చెడ్డను అన్మాస్క్ అన్మాస్క్ పాపపు బుద్ధిని వీడుతా అన్మాస్క్ అన్మాస్క్ ప్రభు బిడ్డగా మారుతా లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే అన్మాస్ అన్మాస్ తొలగిస్తాను ముసుగును అన్మాస్ అన్మాస్ తీసేస్తాను చెట్టును అన్మాస్ అన్మాస్ పాపపు బుద్ధిని వీడుతా అన్మాస్ అన్మాస్ ప్రభు బిడ్డగా మారుతా నా 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 ఇంకా కల్పన గారు పెద్దోళ్ళు అందరికి చిన్నోళ్ళందరికి అన్నకి అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. మిన్నీ అక్క, ఇల్లు నిజంగా రోడ్ మీద మాస్క్ లేకుండా వెళ్ళిపోతున్నారేమో మరి. మన పాపకు ముసుగు తీసేయాలి కానీ రోడ్ మీద మాస్కులు పెట్టుకుందాం పిల్లలు. కొంచెం పాండమిక్ ఎక్కువ ఉంది కదా, కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు పెట్టుకోవాలి అప్పుడు పెట్టుకోండి, ఎప్పుడు తీయాలి అప్పుడు తీయండి. పాపకు ముసుగును తొలగించండి. ఓకే ఫైన్. పాండమిక్ టైమ్ లో అసలు సూపర్ సాంగ్ ఇది నిజంగా కదా, మనకి ఆత్మీయంగా ఉపయోగపడే సాంగ్. మనకి రాజశంకర్ చక్కగా రాశారు. సో రాజశంకర్ బట్టి దేవుని ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాను. అండ్ రాజశంకర్ కోసం కూడా మీరు రోజు ప్రేయర్ చేయాలి పిల్లలు. ఓకే 500 డేస్ కోసం ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు రాజశంకర్ కూడా ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ మనం చాలా సాంగ్స్ విన్నాం, 100+ సాంగ్స్ విన్నాం. సో లెట్స్ ప్రే ఫర్ రాజశంకర్ ఆల్సో. ఓకే ఓకేనా? ఎవరు ఓకే చెప్పట్లేదు. ఓకే అక్క. ఆహా అక్క, ఎవరు పిల్లలు చెప్పట్లేదు అక్క, అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. ఇదిగోండి, ఇది కూడా అన్మాస్క్ కదా, అది కూడా తీయాలి కదా. అన్మాస్క్ అంటే మాస్క్ వేసేస్తున్నారు కెమెరాకి. పిల్లలు ఈ రోజు శ్యామలకు రాలా, ప్రజలకు వచ్చింది. పిల్లలు మీరందరు గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ కదా, అవునా? అది కూడా చూపించట్లేదర్రా. బ్యాడ్ బాయ్స్ అయిపోయారు అక్క, మీరు రాలేదు కదా, మొత్తం డిసిప్లిన్ పోయింది. పావని అక్క పిల్లలు చూపిస్తున్నారు. పావని అక్క పిల్లలు సూపర్ అసలు. సో యా వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్. దేవుడు మన ప్రార్థనలన్నింటినీ అంగీకరిస్తాడు, తగిన సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. 500 డేస్ రోజు మనం అది రుజువుగా చూడబోతున్నాం. ఓకేనా? ఓకే, ఇందాక నేను
4:30 మనం జూమ్ ఆన్ చేసినప్పుడు మనం కొంచెం డిస్కషన్ చేసాం కదా, ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగాను పిల్లలకి, వెంట వెంటనే చెప్పేశారక్క. రూత్ అండ్ జాయ్ అయితే, సెలీనా అయితే అసలు వాళ్ళు ఆగకుండా చెప్పేశారు. ఏంటా ప్రశ్న, ఏంటి వాళ్ళు చెప్పిన సమాధానం, వాళ్ళ నోట్లోనే విందామా? రూత్ నేనేం అడిగాను మీతో? అవును, పాత నిబంధన గ్రంథములో పేర్లు నేను అడిగినప్పుడు రూత్, సెలీనా, జాయ్ ఫాస్ట్ ఫాస్ట్ దూరం చెప్పేశారు. ఓ వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. థాంక్స్ అక్క. వెరీ గుడ్. మరి ఇది మనము దేంట్లో మనం ఇలా నేర్చుకుంటున్నాం కదా, రూమ్ లో మనం నేర్చుకుంటున్నాం కదా, మనం స్టార్టింగ్ లో విన్నాం ఈ పాట, పాత నిబంధన గ్రంథం పాట కదా. చాలా మందికి వచ్చేసింది, కంటతో వచ్చేసింది. చాలా మంది రూత్ అండ్ జాయ్ వాళ్ళు అయితే టక్క టక్క చెప్పేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఉన్నారు ఇంకా పాత నిబంధన గ్రంథం పేర్లు తెలియని వారు. మరి వాళ్ళ కోసం అని వాళ్ళ ప్రత్యేకమైన పాట రెడీగా ఉంది. మరి ఈ పాట ప్లే చేస్తున్నప్పుడు మీరు నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు రేపు గాని ఎల్లుండి గాని పాడమని చెప్పినప్పుడు వెంటనే మీరు పాడడానికి రెడీగా ఉన్నారు. ఓకేనా పిల్లలు, విన్నారా ఏం చెప్పాను నేను? రేపు గాని ఎల్లుండి గాని నేను అడిగినప్పుడు మీరు పాడడానికి రెడీగా ఉండాలి. అంటే మీరు ఏం చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి కదా. పాత నిబంధన ఉన్న గ్రంథంలో పేర్లన్నీ కూడా ఈ పాట రూపంలో చేసింది శారమే. మనం స్టార్టింగ్ జూమ్ సండే స్కూల్ ఉన్నప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేసాం, నేర్చుకున్నాం. కొత్తగా వచ్చిన పిల్లలు మీరు కూడా ఈ పాటను నేర్చుకోండి. చక్క చక్కగా ఆ నేమ్స్ అనేది కూడా మీ కంటతో వచ్చేస్తుంది. టకాటక మీరు పాట రూపంలో అయినా పాడవచ్చు. రేపు కానీ ఏముంది కానీ చూస్తాను పిల్లలు మరి. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్. ఇదిగోండి పాట మీ కొరకు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర. చెప్పానక్క పాడదామని చెప్పి
ఓకే కమ్ ఆన్ 1 2 3 స్టార్ట్ ఆదికాండం నిర్గమకాండం లేవ్యకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యుగుశ్వన్యాయాధిపతులురుతో సమూయేలు రాజులు దిన వృత్తాంతములు యహోషువాన్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఆదికాండం నిర్గమకాండం లేవ్యకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యోగు కీర్తనలు సలమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యోగు కీర్తనలు సలమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యెషయా విలాప వాక్యాలు ఎహెస్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు యెషయా యెర్మీయా విలాప వాక్యాలు ఎహెస్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు ఆదికాండం నిర్గమకాండం లేవ్యకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే హోషేయాయో వేలు ఆమోసు ఓబద్యాయో నామిక నాహోము హోషేయాయో వేలు హబక్కుకు జఫన్య హగ్గై జకర్య మలాకీతో బుగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు హబక్కుకు జఫన్య హగ్గై జకర్య మలాకీతో బుగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు ఆదికాండం నిర్గమకాండం లేవ్యకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే థ్యాంక్ యూ అక్క ఎక్సలెంట్ అసలు సూపర్ ట్యూన్ పక్కా వచ్చింది మీరు చాలా బాగుంది వెరీ గుడ్ శ్యామక్ ఏమంటారు సూపర్ పాట వెరీ గుడ్ ఎక్సలెంట్ సరే అయితే మ్యూజిక్ ప్లే చేయడానికి కీబోర్డ్ గానీ డ్రమ్స్ గానీ లేవు కాబట్టి ఇప్పుడు మనము ఒకసారి సాంగ్ వినేద్దాం తర్వాత హోంవర్క్ చేయటం లోకి వెళ్ళిపోదాం ఓకే సో చక్కగా మ్యూజిక్ తో ఒకసారి విందాము ఓకే అందరూ కూడా వచ్చిన వాళ్ళు అన్యూట్ లో నుండే పాడండి ఫైన్ ఓకే ఆదికాండం నిర్గమకాండం లేవ్యకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ఆదికాండం నిర్గమకాండం లేవ్యకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యహోషువ న్యాయ
దూతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు యెహోషువ న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్య ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఎజ్రా నెహెమ్య ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఆదికాండం నిర్గమకాండం లేవియకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే సామెతలు ప్రసంగి పరమగీతం కావ్య గ్రంథాలు యోగు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమగీతం కావ్య గ్రంథాలు యెషయా యిర్మీయా విలాప వాక్యాలు యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు యెషయా యిర్మీయా విలాప వాక్యాలు యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు ఆదికాండం నిర్గమకాండం లేవియకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే జకరియ మలాకీ ముగిసాయి ప్రవక్త గ్రంథాలు హబక్కూకు జఫన్య హగ్గై జకరియ మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు ఆదికాండం నిర్గమకాండం లేవియకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలు ఓకే పిల్లలు విన్నారా పాట రాగం గుర్తొచ్చిందా కరెక్ట్గా ఓకే రేపు ఎల్లుండిలో మరి అడుగుతారు మిన్ని అక్క ప్రశ్వర్ అక్క బెన్నెట్ అన్న రెడీగా ఉన్నారు మిమ్మల్ని అడిగి మీ దగ్గర నుంచి చక్కటి ట్యూన్లో వినాలని ఓకేనా పిల్లలు మళ్ళీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఓకే పిల్లలు మరి స్టార్ట్ చేద్దామా హోంవర్క్ అంటే ఇంతకు ఏబిసిడి ఈ వర్క్ ఎవరు ప్రాక్టీస్ చేసి వచ్చారో ఈరోజు మరి అందరికి గుర్తున్నాయో లేదో నిన్నే నేర్చుకున్నాం కదా సూపర్ మరి అవన్నీ కూడా చెక్ చేయడానికి టీచర్ గారు రెడీగా ఉన్నారు సో మీ నోట్బుక్స్ మీ హోంవర్క్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి చెక్ చేసేస్తాం ఓకే అందరూ మళ్ళీ మాస్క్ వేసేసుకున్నారు వీడియోస్ అన్నిటికి ఓకే ఫస్ట్ ఎవరు వస్తున్నారు మరి ఏంటి జాయ్ జాయ్ చూపిస్తాడు ముందు లేకుంటే ఏడుస్తాడు గుంగుముత్తి పెడతాడు ఏంటి మాస్క్ వెళ్ళొచ్చావా ఏం అర్థం కాల నాకు వాష్రూమ్ కెళ్ళి వచ్చాడు అక్క వాష్రూమ్ అన్నాడా ఓకే వాష్రూమ్ అనలేదు అక్క మరి అంతే నాకు ఆ స్కూల్లో ఇలా లిటిల్ ఫింగర్ చూపిస్తాం అక్క మాట్లాడాడక్క
ఏం రాసావు ప్రేయర్ పాయింట్ ఎవరి గురించి వాలంటీర్ హెడ్ కోసం కదా వెరీ గుడ్ అమ్మా ఎక్సలెంట్ అబ్బబ్బో భలేగుంది చెప్పగలవా భలే ఉంది భలే ఉంది ఏ ఫర్ ask very good ante enti adagattam akka adagattam evarni adagali em cheyal akka em adagali em cheyal nanike adagal akka enti nanike emanna avasaram osthe adagal akka wow ninna em adagamannaru mimmalni జాయిలాండ్ గురించి అడగమన్న నంబర్ వాళ్ళ డాడీ గురించి అడగమన్న లేదా వావ్ జాయిలాండ్ వాళ్ళ కుటుంబం గురించి ప్రేయర్ చేశాం కదా ప్రజ్వలకి ఎలాగుంది జాయిల్ కి వాళ్ళ డాడీకి ఇంకా జాయిల్ ని క్వారంటైన్ సెంటర్ తీసుకెళ్లలేదక్క చంద్రశేఖర్ అంకుల్ ని షిఫ్ట్ చేస్తారంట తర్వాత జాయిల్ ని షిఫ్ట్ చేస్తారు జోయల్ కూడా ఇప్పుడు సింప్టమ్స్ వచ్చాయంట కొంచెం కొంచెం స్టార్ట్ అయిపోయాయంట ప్రేయర్ చేయమని అడిగాడు సో పిల్లలు తగ్గే వరకు ప్రార్థించకూడదు ఓకే అన్నయ్య కోసం ప్రేయర్ చేస్తూ చేస్తూనే ఉన్నాం కార్యాలు జరుగుతూనే ఉంటాయి ఓకే ఏంటది సీక ఓకే ఓకే ఇంకా చింత పడద్దు అని అబ్బా బలేగుందమ్మా నువ్వు చెప్పటం ఈ కూడా చెప్పే ఓకే మీరు ఇప్పటికే చాలా చెప్పారు ఇంకా పెద్ద అక్కోళ్ళు అన్నోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఓకేనా చెప్పండి డిఫరెన్స్ మా మీద అరుస్తున్నారా మీరు అంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఇంగ్లీష్ లో చూపించి తెలుగులో చెప్పారు వాక్యం సూపర్ మీరు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఇందాకే అనుకున్న ఏం జాయిల్ ని చూసి చాలా రోజులు అయిపోయింది అని ప్రైస్ ది లార్డ్ జాయిల్ బాగున్నావా వెరీ గుడ్ ఓకే అమ్మా వెరీ గుడ్ చదివావా అడుగుడి మీకు ఇవ్వబడును ఎత్తుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీవడును వెరీ గుడ్ మాథ్యూ 7:7 వెరీ గుడ్ ఎక్సలెంట్ ఇప్పుడే వచ్చావా స్కూల్ నుంచి నేను ఇప్పుడే వచ్చాను జాయ్ ఏమన్నా తాగవా ఓకే వెరీ గుడ్ యూనిఫామా జోయల్ అన్ని యూనిఫామా జోయల్ yes wow super uniform lo bond na joel nu super god bless you now kutra
Okay, Sandhi Sony. Praise the Lord. ఈ రోజు మమ్మీకి ఇంటి పైన హెల్పింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి నడుపుతుంది అక్క. మమ్మీ అది 3 మంత్స్ నడుస్తుంది. ఈ రోజు ఒక బ్యాచ్ అయింది, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది అక్క. ఈరోజు ఇంతమంది టైలరింగ్ ఆ టైలరింగ్ ఇన్స్టిట్యూట్ అక్క, గవర్నమెంట్ గవర్నమెంట్ దా? అవునక్క. ఓ వెరీ గుడ్. ఏంటది ప్రేయర్ చేంజ్ చేయమన్నారా అక్క? అక్క యాక్చువల్గా 1st బ్యాచ్ అయిపోయింది, ఇవాళ 2nd బ్యాచ్ అవుతుందంట. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి అని కోరుతున్నారు వాళ్ళు. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అన్నమాట. గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్ ఏదైనా రేస్ చేయడానికి కూడా మనకు హెల్ప్ అవుతుంది కాబట్టి, ఫ్యామిలీ రన్ చేసుకోవాలి కాబట్టి ఆంటీ చేస్తున్నారు. సో దీని కొరకు ప్రేయర్ చేయమని కోరుతున్నారు. ఓకే, ప్రార్థన చేద్దాం. ఇప్పుడే పిల్లలు కళ్ళు మూసుకోండి. మరి ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. మీ కృపలో తండ్రి మేమందరం ఇక్కడికి చేరని స్తుతించడానికి, కనపరచడానికి, ఆరాధించడానికి, అలాగే అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి అలాగే తండ్రి ఇప్పుడు నాయన మరి సన్నీ సోని వాళ్ళ మమ్మీ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె ప్రభా మరి ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటుండగా తండ్రి ఒక బ్యాచ్ కంప్లీట్ చేయడానికి నువ్వు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఆ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ రోజు నుంచి 2nd బ్యాచ్ స్టార్ట్ అవుతుంటుండగా నాయన ప్రభా ఆమెకి ఎటువంటి అవసరతలు ఉన్నావో వాటి అన్నిటిని కూడా మీరే తీర్చమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ఈ 2nd బ్యాచ్ లో కూడా ప్రభా బిడ్డలందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆమె కావాల్సిన ఆరోగ్యాన్ని కూడా మీరే ప్రసాదించండి. ఇంట్లో పనులు చేసుకుంటూ ప్రభా ఆమె చేసుకుంటున్న ప్రతి పనిలో ప్రభా మీ యొక్క సహాయం అనుగ్రహించండి నాయన. ఇది మాత్రమే కాదు ప్రభా మరి ఈ ప్రాజెక్ట్ లో నాయన మరి ఎంతో గొప్ప రిజల్ట్ ఆమె పొందుకోవడానికి నేను అనేక మంది బిడ్డలు వచ్చి జాయిన్ అవడానికి మీరే సహాయం చేయమని అడుగుచు. ఆ బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ కుటుంబాన్ని కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సన్నీ సోని చెప్పండి మమ్మీకి, మనందరం ప్రార్థన చేద్దాం ఇంకా. వెరీ గుడ్. నువ్వే రాసావు ఆర్టిస్టిక్ గా? బాగుంది, నిన్న పెన్ తో కనిపించలేదు, ఈ రోజు చక్కగా కనిపిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. Ask God and you will be given. Seek and you shall find. నీ బనియన్ లో కూడా ఉంది ఆస్క్ అనేది. Matthew 7:7 ask and you shall receive. Very good, very good. Excellent. అమ్మ బలే నెమ్మదిగా ఉండి బలే చెప్పేస్తున్నారు. మీరు మర్చిపోకూడదే, అప్పుడప్పుడు చదువుతా ఉండండి. అలాగా ఏ రోజుకి ఆ రోజు చదవాలి, పాతి కూడా చదువుతూ ఉండాలి. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. సామ్సన్ అండ్ జోసెఫ్, ఇంకొకటి ఏంటంటే మీ టర్న్ వస్తుంది, అంతవరకు మీరు వెయిట్ చేయండి. లాస్ట్ లో ఇంకెవరు చూపించలేరు అని అంటారు కదా, అప్పుడు హ్యాండ్ రేస్ చేయమంటే అప్పుడు చేయండి. ఓకే, మీరు స్టార్టింగ్ నుంచి హ్యాండ్ రేస్ చేసేస్తున్నారు కదా, అలా చేయొద్దు, మిగతా కూడా డిస్టర్బ్ అవుతారు. ఓకే, మీ టర్న్ వచ్చినప్పుడు నేనే స్పాట్ లైట్ చేస్తాను. నైస్, ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అన్న. వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సెలీనా, ఏది మీ చెల్లి మంచి హడావుడిగా తిరిగేస్తుంది? రైమ్స్ చెప్తుంది అక్క. ఇక్కడికి వచ్చి రైమ్స్ చెప్తుందా? అమ్మ ఒక టీచరా మాకు, నేర్చుకోవాలా? అమ్మో పెద్ద టీచరే ఉంది మాకైతే జూమ్ లో. అయితే నువ్వు వాక్యం నేర్పించేయచ్చు. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్,
ప్రేయర్ బుక్ అక్క. టాపిక్ చెప్పు. టాపిక్ చెప్పు నువ్వు. హెడ్ ఆఫ్ ద వాలియర్ గురించి ప్రేయర్ బుక్ రాసానక్క. వాలంటీర్ గురించి రాసానక్క. వెరీ గుడ్, ఎక్సలెంట్. రాసిన తర్వాత మళ్ళా చేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. చెప్తావా వాక్యం చెప్పాలా? బాగుంది, చక్కగా రాసుకున్నా. రెడీ చేసే చేసే. నేను ఇంకా నెక్స్ట్ వీక్ కొంచెం చెప్పేస్తాను కదా, ఈసారి ఎక్కువ చెప్తానే, రెడీగా ఉండండి. ఓకే. థాంక్యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. సంహిత, ఈ పాప ఎవరు, పేరేంటి? అక్క మా పక్కన ఉంటది, అక్క మా పక్కింట్లో. ఆహా, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. అన్న పేరేంటి చెప్పు. రోమా. ఓ, రోమా పత్రిక. అయ్యో, రోమా, ప్రైజ్ ది లార్డ్. నీ పేరు బాగుంది, వెరైటీగా. రోమా, రమా, రోమా అక్క. బిబ్లికల్ నేమ్ ఏనా? మెల్ల తాడుంది. ఓకే ఓకే, నువ్వు చూపించు. ఆస్క్ అండ్ యు విల్ బి రిసీవ్, మాథ్యూ 7:7. వెరీ గుడ్. ఆ పాపతో కూడా చెప్పించు, నువ్వు చెప్పింది వెనక చెప్పుద్ది. ఆస్క్ అండ్ యు విల్ రిసీవ్, తెలుగులో కూడా చెప్పించు. తెలుగులో చెప్పించు తనతో, తెలుగులో చెప్పించు రోమాతో, తెలుగులో చెప్పించు. ఇంగ్లీష్ గట్టిగా చెప్పి తెలుగు మెల్లగా. రోమా, రోమాన్ తెచ్చినందుకు నీకు చాలా బ్లెస్సింగ్స్. రోమా, రోజు వస్తావా? వెరీ గుడ్. చూడు, ఈరోజు చాలా బాగుంటది, చూడు, చివరి వరకు ఉండు, రేపటి నుంచి వచ్చేయి టైంకి. ఓకే, మీ చర్చ్ అబ్బాయిని తీసుకొచ్చావు కదా, ఒక రోజు వస్తానన్నాడా? రోజు ఆడుకుంటున్నాడు అక్క. ఆడుకుంటున్నాడా? స్నేహితు ఎక్కడ? స్నేహితు కూడా ఆడుకుంటున్నాడా? అవునక్క. అయ్యో, నువ్వు వచ్చి కూర్చున్నా తమ్ముడిని ఆడిస్తున్నావా? అక్కలు ఏం చేయలే, తమ్ముళ్ళే అంత, ఏం చేయలేము. ప్రే చేయు తమ్ముడు కోసము. రోజు వచ్చి కూర్చుంటాడు కదా, ఈ రోజు వెళ్ళిపోయాడు. నువ్వేదో అనుంటావు. వెరీ గుడ్ రోమా, వెరీ గుడ్ రోమా, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. తమ్ముడు చెప్పు, పిలుస్తున్నావు అని, వచ్చి కూర్చోమను. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్ చిన్ను, చింటూ ఏడి ఊరెళ్ళాడా? ఓకే, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రేయర్ అక్క. వెరీ గుడ్ రా, బాగా రాస్తున్నావు అక్క. మెమరీ వర్డ్స్ చెప్తానక్క. చెప్పినా? అడుగుడి మీకు ఇయ్యబడును,
వెతకుడి మీకు దొరుకును. మత్తాయి 7:7. వెరీ గుడ్. ఎప్పుడు మర్చిపోకూడదు ఓకేనా చింటు? ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఏ అవసరం వచ్చినా మనల్ని ఏసయ్యని, మనం ఏసయ్యని అడగాలి అనేది వెంటనే గుర్తు రావాలి మనకి. అలాగే రిఫరెన్స్ కూడా 7:7 అనేది గుర్తుంటది కదా ఈజీగా. అది గుర్తుంటే మనం ఎవరికన్నా చెప్పినప్పుడు కూడా చక్కగా చెప్పేయచ్చు. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. God bless you. Wonderful. Abbo bale rastunnaru. Okay. Rasi pay vakyam chinna line kada nen petna. Nee photo petna group lo petchina chinna vakyale kada nen pettanu group lo ras pakkana rase danlone. Akka naku ee D ane artham kada akka. ఫిలిప్ 2:6 లో చూసాను అక్క. లేదు లేదా? నేను ఇప్పుడే చెప్పేస్తాను. అక్క వచ్చేలోపు ఖ్యాతి ఎక్కడ ఉన్నాడు? చెప్పనా? చెప్పు జ్యోతి, చెప్పు. ఫిలిపియన్స్ 4:6 నాన్న. 4:6 అమ్మా, నువ్వు 2:6 రాస్తున్నావు. 4:6 దేనిని గురించి చింతపడకుడి. ఇది ఇలా అంటించుకో, గమ్ పెట్టి ఇక్కడ ఇలా పెట్టి. ఇవన్నీ కూడా నేను నీకులానే వేరుగానే తీసాను పేజెస్. అలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి జస్ట్ ఇలా సన్నగా గమ్ పెట్టావు అనుకో, అండుకోద్ది. మళ్ళీ ఇంకో పేజ్ అలా. ఈ త్రీ పీసెస్ అంతే, 3 or 4. ఓకే, A4 షీట్ ఇంత బుక్ అయ్యింది. ఓకేనా? వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. మాథ్యూ మత్తయి సువార్త 7:7. ఓకే, వెరీ గుడ్. ఇంకో ప్లేస్ ఉంది కదా, నేను ఫోటో పెడతాను ఈ రోజు, అక్కడ ఫిల్ అప్ చేసేది. వెరీ గుడ్. బా అవుట్ లైన్ కూడా వేసుకున్నారు చక్కగా, కొంచెం టైం స్పెండ్ చేశారు. ఏసయ్య ఆ టైం అంతా కూడా మీ లైఫ్ లో ఎడ్యుకేషన్ లో చాలా మల్టిప్లై చేస్తారు. అక్క నేను ఇది స్కూల్లో చేశాను అక్క. వావ్, స్కూల్లో చేయటం వల్ల నలుగురు ఫ్రెండ్స్ అడుగుంటారేమో. అడిగారు అక్క చాలా మంది. అడగటం వల్ల వాళ్ళకి చెప్పేసి ఉంటావు సువార్త. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సూపర్ జ్యోతి, నిన్ను చూసి మీతో నేర్చుకోవాలి ఇప్పుడు. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఖ్యాతి, ఖ్యాతి అది చిన్న బుక్, చిన్నోడు కాబట్టి. వాడికి సేమే, వాడు పట్టుకుంటే చిన్నగా ఉంది. చిన్నగా అలా సన్న గమ్ పెడితే ఉండిపోద్ది. ఖ్యాతి నీ చెయ్యి ఎలా ఉంది, బాగుందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఖ్యాతి నీ చేయి చూపించు. స్ట్రాంగ్ గా చూపిస్తున్నాడు. చెప్పమ్మా. అడుగుడి వెదుకుడి దొరుకును, తట్టుడి వెరీ గుడ్. ఖ్యాతి నువ్వే బాగా చెప్పావా అక్క కన్నా. వెరీ గుడ్, నువ్వు బాగా చెప్పావు గ్రీష్మ అక్క. వెరీ గుడ్ గ్రీష్మ, గాడ్ బ్లెస్ యూ. జ్యోతి గాడ్ బ్లెస్ యూ. ఖ్యాతి గాడ్ బ్లెస్ యూ.
అక్క నా ప్రేయర్ నోట్స్ మిస్ అయింది అక్క. అయ్యో ఏది మిస్ అవ్వకూడదు, అదే మిస్ అయిపోయిందా? వెతుకుడి మీకు దొరుకును కదా, సో వెతుకు దొరికేస్తుంది. ముందు అడగాలి ఏసైని. జ్యోతి, మా చిన్నప్పుడు సర్టిఫికెట్స్ ఎక్కడెక్కడ పెట్టి మర్చిపోతూ ఉండేవాళ్ళం. మా అమ్మగారు నెతకొద్ది ముందు ప్రార్థన చేయండి అనేవారు. అలాగా సర్టిఫికెట్స్ ఎక్కడనే మాకు కనబట్టలేదు ప్రభు అని చెప్పి అందరం ప్రార్థన చేసేవాళ్ళం. తీరా మొత్తం ఇల్లంతా నెత్తికినా ఆ తర్వాత ప్రార్థన చేసేవాళ్ళం. అప్పటి వరకు నెత్తుక్కుంటూ ఉండేవాళ్ళం. ప్రార్థన చేసిన తర్వాత చూస్తే ఎదురుగా షెల్ఫ్ లోనే ఉంటూ ఉండేవి. అప్పటి వరకు మనకి అంటే ఆ సమయంలో ప్రార్థన చెయ్యాలి అనేది కూడా మనకి దేవుడు అలా నేర్పిస్తాడు. కాబట్టి నీ బుక్ ఎక్కడో నీ ఇంట్లోనే ఉంటుంది, రేపు పొద్దున్న బుక్ తీసుకొచ్చి మాకు చూపించాలి. నువ్వు నెతకొద్దు, ముందు ప్రేయర్ చేసుకో. పోయింది దొరికితే ఎంత ఆనందం కదా, ఆ ఆనందం నువ్వు పొందుకోవడానికి అది పోయిందేమో. ప్రార్థన చెయ్యి, వెతుకు దొరుకుతుంది. ఓకే ఓకే జ్యోతి, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. నెక్స్ట్ Joyen Lily. Praise Lord. Praise Lord akka. Praise the Lord. Akka mam edison pray pants akka. Nu cheppe anukovali mem alag undi meedi ee roju camera. Anipisthundi. Nu cheppe. Em anipichatla nu cheppe. Ab cheppesthe oho bale chadu aa ekkado kanipisthundi joy. Okay. Very good, very good. మీ చెల్లెది కనిపించింది, నీది కనిపించలేదు సరిగ్గా. వెరీ గుడ్, అడుగుడి మీకు ఇయ్యబడను. మీరు కూడా అడగాలి, ఏసయ్యా మాది ఎంతో డిమ్ గా ఉంటుంది ఏసయ్యా, మా కెమెరా లెన్స్ బాగాలేదు ఏసయ్యా అని చెప్పి అడగాలి మీరు కూడా. ఓకే చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరుకును. మత్తయి 7:7. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. అక్క అక్క హోంవర్క్ చేయలేదు అక్క, మెమరీ వర్స్ నేర్చుకున్నాం. ఓకే అమ్మ. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి 7:7. దేవుడు మిమ్మలను దీవించును గాక. చెప్తున్నారు ఆమేన్. ఇంతకు ఎవరు కొత్త పాప ఎవరు? తనుశ్రీ. నమస్కారం పెట్టాలి, కన్ఫ్యూషన్ లో ఉంది. తనుశ్రీ ఏమని చెప్పి తీసుకొచ్చింది నిన్ను సోనిక? పెండింగ్ తీసుకుందాం రాక రా అని చెప్పాను అక్క. పెండింగ్, పెండింగ్ వర్క్? ఈరోజు న్యూ బుక్స్ కొనుక్కున్నా. నువ్వు కొనుక్కున్నావా ఈరోజు? తనుశ్రీ కొనుక్కుందా? తనే అక్క. అంటే నువ్వు ఇవ్వాలా ఇప్పుడు రాసేసిన నోట్బుక్స్? ఓకే, మరి ఇచ్చేవా ఇంకా ఇవ్వాలా? ఇంకా ఇవ్వాలక్క. ముందు చూపిస్తున్నావా? అవునక్క. ఓకే, లేట్ అయితే మరి ఇంట్లో ఏమి అనుకుంటున్నారా తనుశ్రీని? రమ్మన్నదంట అక్క. ఓకే, మరి 6 వరకు సండే స్కూల్ అయిపోద్ది, అప్పుడు ఎప్పుడు రాసుకుంటది? బుక్స్ ఇంటికి ఇస్తానక్క. ఓకే, వెరీ గుడ్, బాగుంది. అలాగే తనుశ్రీ కూర్చో, ఈ రోజు అంతా నచ్చితే నువ్వు అప్పుడప్పుడు ఇలా వద్దు గాని, పెండింగ్ వర్క్ ఉందని వచ్చేద్దు గాని. చూసావా బాగుందా, నచ్చిందా నీకు తనుశ్రీ? నచ్చిందా? ఓకే, సోనిక క్లాస్ లో ఎలా ఉంటుంది, బాగుంటుందా? ఎప్పుడైనా నీకు బాగుంటుందా? ఓకే, మనం మాట్లాడుకుందాం తర్వాత. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి, వెరీ గుడ్ సోనిక, గాడ్ బ్లెస్ యూ తల్లి. నీ క్లాస్మేట్ కదా, మనిషి అక్కవి నువ్వు, తమ్ముడే నువ్వు కూడా నేర్చుకో. క్లాస్మేట్ ని ఎవరినో ఒకరు తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఓకే, తీసుకొచ్చేసే. ఓకే, అప్పుడు నిన్ను కూడా అప్రిషియేట్ చేస్తా. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ.
హాయ్ చిన్ని మంద భయపడకు చెప్పండి మెమరీ వర్స్ అడుగుడి అడుగుడి నీ తీయబడును నీ తీయబడును వెడకుడి వెడకుడి నీకు నీకు తట్టుడి తట్టుడి నీకు తీయబడును నీకు తీయబడును మత్తయి సువార్త మత్తయి సువార్త ఏడో వచనము ఏడో వచనము ఏడో వచనము ఏడో వచనము సాయి హర్షిత యశ్వంత్ సుహాసిని సూపర్ గా చెప్పారు మీరు ఎక్సలెంట్ అసలు వచ్చినప్పుడు చూసిన పిల్లలకి ఈ పిల్లలకి చాలా తేడా ఉంది ఫేస్ బ్రైట్నెస్ గాని ఎక్సలెంట్ బాగుందా సండే స్కూల్ బాగుందర్రా సండే స్కూల్ బాగుందా అందుకే రోజు వస్తున్నారా టీచర్ బాగా చెప్తున్నారా మీకు మీకు ఇష్టమా మీ టీచర్ అంటే ఎందుకు ఇష్టం అది కూడా అక్కే చెప్పాలి నేర్పించింది ఓకే పిల్లలు గాడ్ బ్లెస్ యూ రోజు రోజు అలా నేర్చుకుంటూనే ఉండండి మీరు కూడా ఇక్కడ లెసన్స్ చెప్పేద్దరు గాని ఓకే వాళ్ళకి నిజంగా చెప్పాలని ఆన్సర్ వచ్చినా కూడా పావని అక్క చెప్పే వరకు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు సూపర్ మీరు అదే పిల్లలు సాయి హర్షిత యశ్వంత్ సుహాసిని మీ అక్క ఏమి మాట్లాడదు ఇప్పుడు పావని అక్క మీరే మాట్లాడతారా నేను అడిగినట్లకి మీరే మాట్లాడ అసలు అక్క వైపు చూడద్దు మీరు అక్క వైపు చూడద్దు మీకు ఇక్కడ లెసన్స్ చెప్తున్న అక్కళ్ళల్లో ఎంతమంది పేర్లు తెలుసు చెప్పండి నా పేరు తెలుసా తెలుసా ఏం చెప్పండి యాక్షన్ సాంగ్స్ నేర్పుతుంది అక్క పాటలు నేర్పుతుంది అక్క పేరు తెలుసా ఏంటి మనకి రోజు ఈ అక్క తెలుసా మీకు మినీ అక్క అంట మినీ మినీ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకో అక్క ప్రజల ఎక్క తెలుసా ఎవరు షమీలి అక్క వెరీ గుడ్ పావన అక్క మాట్లాడద్దు మీరు షమీలి అక్క అంట వెరీ గుడ్ అయితే ప్రజ్వల నూర ఈ అక్క తెలుసా ఎప్పుడన్నా చూసారా అక్క పేరేంటి అక్క పేరు చెప్తే మీరు ఇంకా అసలు జూమ్ లో టాప్ అనమాట చెప్పండి పిల్లలు చెప్పండి అక్క మనకి ఒక పాస్టర్ గారు వస్తారు కదా లాస్ట్ లో మనకి దీవెనిస్తారు మాట్లాడతారు ఆయన పేరు తెలుసా మీకు అంకుల్ వినటం వస్తాడా ఈ అక్క పేరు ఏంటి తెలుసా పిల్లలు ఈ అక్క ఎవరు శ్యామక్క నిమ్మక్క అంట నిమ్మక్క వెనటిని వస్తావా వెనటిని ఒకసారి రా అయ్యో అబ్బు అన్నయ్య అన్నయ్య ఎవరి అన్నయ్య అబ్బబ్బబ్బా గెలిచేసాడు మొత్తం అందరిని బెన్నెట్ ఎవరు బాబు బెన్నీ అన్నయ్య అంట ఏ ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చాడా
అన్నయ్య మీ ఇంటికంటే వచ్చిందా? అక్కడ చూడండి, రోజు చూస్తున్నారు కదా, మీరు చెప్పండి అక్కకు. మరి నాన్న చూడట్లే, రోజు చూస్తున్నారంట పిల్లలు. మీరు అందరు చూస్తున్నారు బెనక నేని అన్నయ్య లెసన్ లో తప్ప కనపడ్డు కదా. అయినా బెన్ని అన్నయ్య తెలిసిపోయింది అందరికి. బెన్నెట్ కంగ్రాచులేషన్స్ బెన్నెట్. తెలియలేదు బెన్నెట్, అసలు తెలియట్లేదు బెన్నెట్. మేము ఎవరమో ఎవరికి తెలియట్లేదు. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా చూపించడానికి? ఓకే, అదస కూడా ఉంది. ప్రైస్ లార్డ్ అక్క. మాథ్యూ 7:7. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యూ, సీక్ అండ్ ఈ షల్ ఫైండ్, నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్డ్ అంటు యూ. మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ పాయింట్స్ అక్క. లెసన్స్ అంటే ఏంటి, నేను మర్చిపోయాను. ఎవరి రోజు? జమీమాకి ఇప్పుడే వచ్చారు. ఓకే, అయితే ఇప్పుడు ఆపేసి తనకి ఇచ్చేద్దాం. ఓకే జమీమా, నువ్వు స్టార్ట్ చేసేసుకోమ్మా. లేట్ ప్రేయబుక్ అక్క. ఓకే, అదే మిగతా ఎవరన్నా ఉంటే తర్వాత చూద్దాం, లెసన్ వినేద్దాం. ఓకేనా పిల్లలు? అడుగుడి నీకియబడను. మత్తయి సువార్త 7:7. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే జమీమా, నువ్వు చెస్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. హోంవర్క్స్ అన్ని చక్కగా చేశారు, లెసన్ టైంలోకి వచ్చేస్తాము. రెడీయేనా? ఓకే, పోయినసారి ఏం లెసన్ చెప్పుకున్నా ఒక్కసారి 2 లైన్స్ లో ఎవరన్నా చెప్పేస్తారా? రూత్ అండ్ జాయ్. చెప్తారమ్మా? ఇంకేం చెప్పానా నా పేతృ గారి గురించి? ఏం చెప్పాం ఇంకా? ఏంటమ్మా? ఓకే ఓకేలే, నేను చెప్పేస్తాను. ఏసై నీళ్ళ మీద నడిచినప్పుడు పేతురు కూడా ఏసై లాగా నడవాలని అనుకుంటారు కదా. నడిచాడా పడిపోయాడా? అప్పుడు ఏసై పట్టుకుని లేపారా? మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాను? తర్వాత ఇంకోటి నానా, ఇంకోటి చేప నోట్లోంచి షెకెల్ తీసారు కదా, షెకెల్ కాయిన్ తీసారు కదా. ఓకే ఓకే, మళ్ళీ పేతురు లెసన్ లోకి వెళ్ళిపోదాం మనము. ఓకేనా పిల్లలు? ప్రేయర్ చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇన్ని రోజులు సండే స్కూల్ పరిచయంలో మీరు ఎంతో తోడుగా నీడగా ఉండి చక్కగా నడిపిస్తున్నారు. పిల్లలు అనేక విషయాలు నేర్చుకుంటూ వాళ్ళు ఎంతో చక్కగా ఎదుగుతున్నారు. అందుని బట్టి మీ నామానికి స్తోత్రాలు. మరి దాని వెనుక మరి శాలే మంగళ కృషి, కేజీటీ టీం కృషి, మిగతా టీచర్స్ అందరూ ఎంతో కలిసి చక్కగా ముందుకు నడుస్తున్నారు. అందుని బట్టి మీ నామానికి స్తోత్రాలు. మరి ఈ పూట తండ్రి, మరి లెసన్లోకి వెళ్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి, బలపరచండి, సహాయం దయచేయండి. పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగేలాగా జ్ఞానాన్ని నాకు దయచేయండి. ఈ చిన్ని ప్రార్థన మీ పాస్తాన్ని చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హాయ్ పిల్లలు, పేతురు గారి గురించి కదమ్మా,
మనం పోయిన ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నాము. అయితే పిల్లలు, మనం సూర్యుడిని డైరెక్ట్ గా ఎప్పుడన్నా చూడగలమా? మనం సూర్యుని డైరెక్ట్ గా చూడగలమా? చూడలేం కదా, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి, చాలా హాట్ గా ఉంటారు కదా, అవును కదా. కానీ చాలా వెలుతురునిస్తుంది మనకి ప్రపంచాన్ని అంతటికి. అందుకే దేవుడు దీన్ని పెద్ద జ్యోతిగా చేశారు కదా. అయితే సూర్యుడు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పబోయే సందర్భంలో ఏసై కూడా సూర్యుల్లాగా ప్రకాశిస్తారనమాట. అది చూసి పేతురు శిష్యులు భయపడతారు. అది ఏంటి సందర్భం ఏంటో మనం తెలుసుకుందామా? బైబిల్లోకి వెళ్ళిపోదామా? అందరూ బైబిల్స్ ఓపెన్ చేయనానా? అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. చూడండి పిల్లలు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఎవరెవరిని తీసుకెళ్లారు? పేతురు గారిని, ఇంకా యోహాన్ని, యాకోబు తీసుకుని ఒక కొండ మీదకి ఏకాంతంగా ప్రార్థన చేయటానికి వెళ్తారు పిల్లలు. అక్కడ ఏం జరిగిందంటే, ఏసయ్య ప్రార్థన చేసుకుంటూ ఉండగా అగో చూడండి, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. చూడండి పిల్లలు, జీజస్ ట్రాన్స్ఫిగరేషన్ ఆన్ మౌంటైన్. ఇలా కొండ మీదకి ఏకాంతంగా ప్రార్థన చేయటకు వెళ్ళినప్పుడు ఏసై చూడండి సూర్యుల్లాగా ఎలా మెరిసిపోతున్నారో, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది, వస్త్రాలు కూడా ఎంతగా మెరిసిపోతున్నాయో. శిష్యులందరూ అది చూసి భయపడిపోతున్నారు. అయితే ఏసై అలా ఉన్నప్పుడు వారితో ఏలియా, మోషే ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు. చూస్తున్నారా కదా, కనిపిస్తుంది కదా పిక్చర్లో ఎవరెవరు ఉన్నారు? ఏసైతో పాటు మోషే, ఏలియాలు. ఈ శిష్యులందరూ కొంచెం దూరంగా ఉండి చూసి భయపడుతూ ఉన్నారు, ఏం జరుగుతుందా ఏంటి అని. మరి పాత నిబంధనలో మనకు తెలిసిన భక్తులు చాలా మంది ఉన్నారు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, చాలా మంది ప్రవక్తలు అందరూ ఉన్నారు. మరి ఇక్కడ పర్టికులర్గా మోషే, ఏలియాలని ఎందుకు వచ్చారు, ఎందుకు ఏసేదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని మనం తెలుసుకుందామా చిన్నగా? ఓకేనా పిల్లలు? ఓకే. మోషే గారి గురించి మనకేమేం తెలుసు? మోషే గారి గురించి మనకు చాలా విషయాలు తెలుసు కదా పిల్లలు. ఆయన ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఫరో రాణి గారు ఆయన పెంచుకున్నారు అని మనకు అందరికీ తెలుసు కదా. ధర్మశాస్త్ర గ్రంథం ఎవరిచ్చారు మనకి? దేవుడు మోషే ద్వారా మనందరికీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చారు. ఇంకా చాలా అద్భుత కార్యాలు కూడా చేశారు కదా, 12 తెగుళ్ళని తెగుళ్ళు రప్పించి ఇస్రాయల్ ఐగుప్తు నుంచి ఇస్రాయల్ను నడిపిస్తారు కదా పిల్లలు. అలాగే ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తారు. చాలా అద్భుత కార్యాలు మనకి ఎన్నో చేస్తారు కదా. దేవునికి ఎంతో నమ్మకస్తుడుగా ఉంటూ మంచి నాయకుడుగా మోషే మనందరికీ తెలుసు కదా పిల్లలు, అవును కదా. అయితే ఈ మోషే ఎలా చనిపోయారు అనేది ఎవరికన్నా తెలుసా పిల్లలు? ఎవరైనా చెప్తారా? చెప్పండి నాన్న ఒక్కలు, మోషే గారు ఎక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారు? నేను చెప్పేనా? అయితే మన లెసన్ పేతురు గారి గురించే. మోషే గారి గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ మోషే గారు ఏలియా ఉన్నారు కాబట్టి మోషే గారి గురించి చెప్తున్నాం. అయితే నేను టక్టక్గా చెప్పేస్తాను. మోషే మంచి నాయకుడు, ఎంతో నమ్మకస్తుడు దేవునికి. అయితే ఆయన ఎలా చనిపోయారంటే, ఎంతో నాయకత్వం వహించి ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయల్ని తీసుకొస్తారు. అయితే దేవుడు కానాను దేశంలో నువ్వు ప్రవేశించవు కానీ కానాను దేశాన్ని చూస్తానంటారు కదా పిల్లలు. అయితే మోషే ఎలా చనిపోయారంటే, మోయాబు, ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి పిల్లలు. మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతిపెట్టబడెను, అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు అని ఉంటుంది పిల్లలు తెలుగు బైబిల్లో. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటదంటే, దేవుడే స్వయంగా అతన్ని పాత పెట్టాడు, అతని సమాధి ఎక్కడ ఉందో ఏ మనిషికి తెలియదు అని ఉంటది పిల్లలు. అంటే దేవుడే అతన్ని స్వయంగా పాత పెట్టారు. హీ బరీడ్ హిమ్. మోయాబు కొండ, నెబో కొండ మీదకి వెళ్ళినప్పుడు
యెహోవా దేవుడు కనాను దేశాన్ని చూపించి నేను ఈ దేశాన్ని అబ్రహాంకి ఇస్సాకి యాకోబుకి నేను వాగ్దానం చేసిన భూమి అని చూపించి మరి నేను చూపిస్తానన్నాను కదా చూపించాను కానీ నువ్వు దానిలో ప్రవేశింపలేవు అని మాట్లాడుతూ ఉండగా కొన్ని దినములైన తర్వాత మోషే చనిపోతాడు. అక్కడ ఎవరు ఉండరు మనుషులు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో దేవుడే స్వయంగా పాతి పెట్టినట్టుగా ఉంటుంది. అప్పుడు ఆ సమాధి ఎక్కడ ఉందో ఎవరికి తెలీదు అని ఉంటది పిల్లలు. అయితే ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు కదా, ఏలియా గారు. ఏలియా గారు మనందరికి తెలుసు కదా, కల్పనకు చాలా లెసన్స్ చెప్తున్నారు. ఏలియా గారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎంతో పెద్ద ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త, చాలా అద్భుత కార్యాలు చేశారు. ఆయన ఎలా చనిపోయారు పిల్లలు మనకు తెలుసు కదా. ఏలియా ఏలీషా గారు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. రెండవ రాజులు 2:11 ఉంటది పిల్లలు, ఏలియా గారు ఎలా చనిపోయారు అనేది. చూడండి, వారు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలా వెళ్ళిపోయారు పిల్లలు చూసారా, వాళ్ళిద్దరూ ఏలిషా ఏలియా గారు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ సడన్ గా ఒక అగ్ని రథంలాగా చూసారా పిల్లలు ఎలాగుందో. అందరికి కనిపిస్తుందో, తమ్ము చూపించండి, తమ్ము చూపించండి. వెరీ గుడ్. ఏలియా గారు అలా అగ్ని రథాలు సడన్ గా వచ్చి మేఘంలాగా అతన్ని ఎక్కించుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే మోషే ఏలియాలు సహజ మరణం, అంటే మామూలు నార్మల్ డెత్ కాదనమాట. అవును కదా, అలా నడుస్తూ మా మనిషిగా ఉంటూనే సడన్ గా వచ్చి మేఘాల మీద వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ చూడండి, ఏలియా ఎసెన్స్ ఇన్ చారిట్ ఆఫ్ ఫైర్, అగ్ని రథముల మీద వెళ్ళిపోయారు పిల్లలు. అయితే వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చినట్టు మనం తెలుసుకుందామా. ఇక్కడ చూడండి పిల్లలు, లూకా సువార్త 9:30-31 ఉంటుంది. మరి ఇద్దరు పురుషులు ఆయనతో కూడా మోషే ఏలియాలు మాట్లాడుతూ ఉంటారు. ఎరుషలేములో జరగబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. అంటే ఏమీ లేదు పిల్లలు, ఏసే మన కోసం వచ్చారు, 30 సంవత్సరాలు ఉన్నారు, 3.5 సంవత్సరాలు ఎంతో సువార్త చేస్తారు, మళ్ళీ సిలువ వేయబడి చనిపోయి మన కోసం మళ్ళీ తిరిగి లేస్తారు కదా. లెగిసిన తర్వాత మరి అందరికి యెహోవా తండ్రి దగ్గరికి వెళ్ళి అందరికి తీర్పు తీర్చాలి కదా అందరి తరపున. అందుకని మోషే ఏమో ధర్మశాస్త్ర గ్రంథానికి లాకి రిప్రజెంట్ లాగా ఉంటాడు పిల్లలు. మరి ఏలియా గారేమో ప్రవక్తల గ్రంథాలందరూ ప్రవక్తలందరికీ ఆ కాలంలో ఉన్న వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్గా వచ్చి ఇక్కడ ఏసైతో మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. చెప్పాను కదా ఇలాగా మోషే ఏమో లాకి ధర్మశాస్త్రానికి సంబంధించిన వాటిలన్నిటికీ సంబంధించి రిప్రజెంటేటివ్గా వచ్చి ఏసైతో మాట్లాడుతూ ఉంటారు. ఏలియా గారేమో ప్రవక్తలందరి ఆ కాలం అంతటికి సంబంధించి వాటన్నిటికీ రిప్రజెంటేటివ్గా ఏలియా గారు వచ్చి వాళ్ళన్నిటి మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి పేతురు గారు ఇంకా మిగతా శిష్యులందరూ భయపడిపోతారు కదా పిల్లలు. అదిగో పేతురు శిష్యులు భయపడిపోతూ అప్పుడు ఏసైతో అంటారు. అప్పుడు పేతురు మత్తయి సువార్త 17:4 చూడండి పిల్లలు. అప్పుడు పేతురు అంటాడు, ఇదంతా చూసి ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కడదామని పేతురు ఏసైతో చెప్తారు పిల్లలు. అవునా, పేతురు గారు ఏసైతో చెప్తారు, అర్థమవుతుంది కదమ్మా. పేతురు గారు ఏసైతో చెప్తారు. అప్పుడు ఏసయ్య మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడుతూ ఉంటే శిష్యులందరూ భయపడిపోతూ ఉన్నారు కదా, మీరు భయపడద్దు, ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పద్దు అని పేతురు ఏసయ్య ఇంకా మామూలు రూపంలోకి వచ్చేస్తారు. మాట్లాడుతూ ఉండగా పెద్ద శబ్దం మేఘంలోంచి వస్తుంది పిల్లలు. ఇదిగో చూడండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక పెద్ద శబ్దం వస్తుంది పిల్లలు. అప్పుడు శిష్యులు ఇంకా గజగజగా బోర్లా పడుకుని చాలా భయపడిపోతూ ఉంటారు పిల్లలు. అప్పుడు పేతురు ఏసయ్యతో మాట్లాడుతూ ఉంటే ఏసయ్య ధైర్యం చెప్తాడు, పేతురు భయపడొద్దు, మీరెవ్వరూ భయపడవద్దు, నేను మనిషి కుమారుని కాను, నేను ఏసయ్య నుంచి మెస్సయ్యను అని మీ అందరికీ రూఢిపరచుకోవటం కోసమే ఇదంతా చేస్తున్నాను అని ధైర్యపరుస్తారు పిల్లలు. ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని. ఇదే వాక్యం ఇంకో చోట కూడా ఉంటుంది కదా, మీ అందరికి తెలుసు కదా. ఎక్కడ సేమ్ ఇదే వాక్యం ఇంకో చోట కూడా వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అనే వాక్యము. ఎప్పుడంటే
ఏసై బాప్తిసం పొందేటప్పుడు. కదా పిల్లలు, మనందరికి తెలుసు కదా, బాప్తిసమిచ్చి యోహాన్ చేత ఏసై బాప్తిసం పొందేటప్పుడు పావురు రూపంలో సేమ్ అదే వాక్యం. ఇక్కడ రూపాంతరం టైంలో పేతురు శిష్యులు భయపడుతుండగా ఏ వాక్యం అయితే వినపడుతుందో సేమ్ అదే వాక్యము ఏసై బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా సేమ్ పావురం రూపంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఈ వాక్యం వినపడుతుంది పిల్లలు కదా. రెండు చోట్ల సేమ్ వాక్యం. అయితే ఇదంతా ఎందుకు? ఏసయ్య రూపాంతరం కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళి శిష్యుల ముందు ఇలా ఎందుకు రూపాంతరం చెందారు అంటే, మరి వాళ్ళు ఇశ్రాయేలీలు అనుకునే వాళ్ళు పిల్లలు, వచ్చింది ఏలియానా ప్రవక్త ఎవరు అని అంతగా ఏసయ్యని చాలామంది ఇశ్రాయేలు నమ్మేవాళ్ళు కాదు. కానీ శిష్యులందరికీ చాలా నమ్మకం ఉండాలి, వాళ్ళ ముందు నేను దేవుని కుమారుడని నిరూపించుకోవాలి, నేనే మెస్సయ్యనని వాళ్ళు నమ్మాలి, శిష్యుల్ని స్ట్రెంగ్తన్ చేయాలి అని ఏసై ఇలాగా రూపాంతరం చెందడం జరుగుతుంది పిల్లలు. అప్పుడు శిష్యులు ఎంతో బలం తెచ్చుకుని భయాన్ని పోగొట్టుకుని ఓకే ఈయన నిజమైన మెస్సయ్య అని ఏసైని నమ్ముతారు పిల్లలు. అప్పుడు పేతురు ఒకసారి చెప్తారు కదా పిల్లలు, నేను ఎవరని నీవు అనుకుంటున్నావు అంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని నేను అనుకుంటున్నానని పేతురు ఏసై గురించి ఒకసారి చెప్తారు కదా పిల్లలు. ఈ రూపాంతరం కూడా ఎందుకు అంటే, టు షో హీఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా అండ్ ద ప్రాఫిట్, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రవక్తల గ్రంథాన్ని నేను ఫుల్ఫిల్ చేయటాకే వచ్చాను అని ఏసయ్య మరి అందరి ముందు నిరూపించుకోవడానికి, అలాగే స్ట్రెంగ్దన్ హిజ్ రిసైపుల్ శిష్యుల్ని బలపరచడానికి, ముఖ్యంగా పేతురు లెసన్ మనం చెప్పుకుంటున్నాం కదా పిల్లలు. పేతురు గారు ఇది చూసినాక, ఈ రూపాంతరం చూసినాక ఇంకా దేవుని నిజమైన దేవుడు ఏసయ్య అని, ఈయన నిజంగా దేవుని కుమారుడని ఇంకా బాగా నమ్ముతాడు పిల్లలు. ఇంకోటి హీఈస్ గ్రేటర్ దాన్, టు షో హీఈస్ గ్రేటర్ దాన్ ద బోత్, ధర్మశాస్త్ర గ్రంథాల కంటే కూడా ప్రవక్తల కంటే కూడా ఏసయ్య గొప్పవాడు అని శిష్యులు నమ్మాలి, అందుకని కూడా ఈ రూపాంతరం జరిగింది పిల్లలు. ఇంకోటి ఏంటంటే టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ మెస్సయ్య, నేనే మెస్సయ్యనని కూడా మరి శిష్యులందరికీ ఆయన ఏమిటనేది తన్ను తను కనుపరుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు శ్లోకమంతటా వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలంటే ఏసయ్యను గురించి వాళ్ళకి బాగా తెలుసుండాలి కదా పిల్లలు, అందుకని అనమాట. సరేనా, పేతురు ఏమంటాడు ఏసయ్యను చూసి, ఏసయ్య మనం ఇక్కడ ఉన్నాము, మరి ఇక్కడ పన్నెసార్లు మూడు కడదాము అంటాడు. ఏసయ్య వచ్చి మీరు భయపడద్దు, ఈ విషయం ఇప్పుడు ఎవరికి చెప్పద్దు అని పేతురు గారికి చెప్తారు కదా పిల్లలు. ఓకేనా పిల్లలు, మెమరీ వర్స్ చూసుకుందామా. మెమరీ వర్స్ వచ్చేసి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం పిల్లలు. ఓకేనా, మెమరీ వర్స్ మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హోంవర్క్ చూద్దాం పిల్లలు, ఇగోండి ఏసై బొమ్మ ఇలాగేసి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, పావురం బొమ్మ వేసి ఏసై మీద. ఓకేనా పిల్లలు, తమ చూపించిండమ్మా అందరూ, అర్థమైందా? ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకుందాము, కళ్ళు మూసుకోండి అందరూ. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ విధంగా సండే స్కూల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సాంగ్స్ విషయంలో, మరి మెమరీ వర్సులు చెకింగ్ విషయంలో, హోంవర్క్లు చెకింగ్ విషయంలో మీరు ఎంత తోడునీడుగా ఉన్నారు, అదే లెసన్లో మీరు తోడునీడుగా ఉండి నడిపించారు తండ్రి. అది పిల్లలకు అర్థమయ్యేలాగా, మరి వారి హృదయాల్లో ముద్రింపబడేలాగా సహాయం దయచేయండి తండ్రి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను, వారి సమస్తాన్ని మీ జ్ఞాపకం చేసుకుని, అలాగే శాలేమంకులు మరి మినిస్ట్రీని, నిర్మలకని, శ్యామలకని, వాళ్ళందరినీ కూడా మీ జ్ఞాపకం చేసుకొని తండ్రి, అన్ని విషయాల్లో తోడునీడుగా ఉండి నడిపించండి. చిన్న ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకొని ఏసు నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Happy Easter.
పలోకమందరం మాటండి. మీ అమ్మ పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చింది గాక. మీ చిత్తం పల్లోకమంత నెరవేరినట్టు భూమి అంత నెరవేరును గాక. మందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఈ అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీనుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైన స్వామి. ఆమేన్.